హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. మొత్తం గీయాల ఫుల్ హ్యాపీ, ఎందుకంటే విలేజ్ బస్ సిరీస్ అయిపోయింది. అంటే జైల్లోకి వెళ్ళి బయట పడ్డట్టు అయింది. ఎందుకంటే మన పేరు వచ్చినప్పుడు గుర్తు చేస్తున్నాను. మంచి గుర్తు నేను షాప్ పెట్ట నా తెలిసి మా క్లాస్మేట్స్ చూడరా అనుకుంటా నేను, ఎందుకంటే ఎవరు రెస్పాన్స్ కాదు. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది. నువ్వు కాలేదా? రాజ్యాబట్టే విలేజ్ బాయ్ అనేది ఎటేట అయిపోయింది. మంచిరాలు పోవాలన్నా ఆయన అట్ట పడిపోతాడు. రోజు కంట్రోల్ ఉంటుందని అని అనుకోకుండా చూడు మొత్తానికైతే మన విలేజ్ బాయ్ సిరీస్ కంప్లీట్ చేసినాం. కింద మీద పడి మొత్తానికి అయితే కంప్లీట్ చేసినాం. నిజానికి ఈ సిరీస్ అనుకున్నది వేరు, తీసింది వేరు. ఎందుకంటే అంటే మనకు పర్ఫెక్ట్ యాక్టర్స్ దొరకదు, దాన్ని వేరే వేరే తీరు చేంజ్ చేసి ఆఖరికి అయితే ఒడ్డెక్కిచ్చినాం. వీడియో అయితే అప్లోడ్ చేసినాం, ఫస్ట్ కామెంట్ ఒకటి ఇద్దాం. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి వేమల నాగేశ్వరరావు పెట్టిండు, థ్యాంక్ యూ అన్న. మన విలేజ్ బాయ్ సిరీస్ లా లాస్ట్ అంటే ఈ ఫస్ట్ పెట్టిన కామెంటే ఫస్ట్ అన్నట్టుగా ఈ సిరీస్ మొత్తానికి ఫస్ట్ ఎవరు పెట్టిండు. అయితే మనం ముచ్చట చూసే ముందు మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఈ విలేజ్ బాయ్ ఫస్ట్ ఎపిసోడ్కు ఫస్ట్ కామెంట్ వచ్చేసి భయ్య గారి రణధీర్ గారు కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు అంటే మొత్తానికైతే ఒడ్డెక్కిచ్చినాం, మొత్తానికైతే ఒడ్డేసినాం. నిజానికి అంటే సాటిస్ఫాక్షన్ లేనిది తీయపు తీయాలి. ఒక వీడియో అంటే ఏమనుకోవచ్చు, కానీ ఒక సిరీస్ని కంప్లీట్ చేసినంటే కష్టం కదా. నాకు యాపిల్ స్పెల్లింగ్ అత్తది తప్పు కొడతాను ఏ గిర్తాలని. ఎన్ని కామెంట్లు వచ్చినాయి? 411 కామెంట్లు వచ్చినాయి. థ్యాంక్ యూ అండి, కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేనైతే రిప్లై ఇస్తానా, అంటే షూటింగ్ ఉంది, మళ్ళీ చిన్న సిరీస్ కూడా కంప్లీట్ చేయాలి. ఆ సిరీస్ కూడా అయిపోతే ఇక కథ మొత్తానికి అయితే మన సిరీస్ కంప్లీట్ అయింది. ఇక ఫుల్ హ్యాపీ ఎంజాయ్ పార్టీ. ఎందుకంటే తప్పేలే నిజం చెప్పాలంటే ఏమేమి అనుకుంది ఇస్తే మళ్ళీ ఒక సిరీస్ అని పెట్టుకునేసరికి ఒక వీడియోతో ఒక వీడియో ఒక లింక్ ఉండదు. ఇక ఒకళ్ళు రాకుంటే ఇప్పుడు ఒకళ్ళు రాకుంటే నెలలే అయినాం మేము. అరే అత్తలేడు ఆయన రాంది ఇట్లా ఇదంతా కాదు, అప్పుడు ఎక్కువ షార్ట్ కట్ ఎట్లా ఒడ్డెక్కించి కట్ చేద్దాం పట్టని. ఎట్లా చేయాలి మళ్ళీ దీన్ని, ఎట్లా కట్ చేయాలి అంటే తీస్తా అనుకున్నది వేరు తీసేది వేరు. నిజానికి ఇట్లా కాదు, అంటే ఇప్పుడు చూసిన ఏ వీడియో కాదు మేము తీస్తా అనుకున్నాయి. అంటే లాస్ట్ 3-4 వీడియోలు అయితే మేము అసలు అనుకోలేదు ఇట్లా తీస్తాం అని. ఇక మొత్తానికి అప్పటికప్పుడు కాన్సెప్ట్ అనుకోని ఇట్లా ఇద్దాం అనపాటు గట్ల ఇద్దాం పట్టు అనుకోని కంప్లీట్ చేసి కామెంట్లు అయితే ఒక్కో కామెంట్ ఒక్కో తీరు పెడతాను. ఒక్కొక్కరు అయితే 4K క్వాలిటీ బాగుంది, 4K క్వాలిటీ బాగుంది అని పెడతాను. ఏ మీనింగ్ ఉంటుంది అని పెట్టింది అని చూసిన గిట్ట ఏం మంచిగా ఉంటుందో అని కామెంట్ వస్తున్నాయి కాబట్టి సిరీస్ని ఆపేసి అంటే ఆపేసినది ఎట్లా ఉడ్డెక్కిచ్చినాం. చాలా మంది అయితే ఎందుకంటే మేము స్టార్టింగ్లో ఎవరి మీద డిపెండ్ కాదు, మాది మేమే తీసుకున్నాం. కానీ ఈ యాక్టర్లో వీళ్ళు రాకుంటే వాళ్ళని వాళ్ళు రాకుంటే వీళ్ళని వీళ్ళు పని చేతుంకోవాలి, ఇంకోళ్ళు పని చేతుంకోవాలి క్రియేట్ చేసినంత అయితే ఇప్పుడైతే ఒకళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని వాళ్ళని పట్టుకొని వీడియోలు తీసేసరికి ఏంటంటే మేము ముందుకు వెళ్ళలేకపోతాను. సో మంచిగా అనిపించలేదు. సో అందుకే వేరే తీరు అంటే డిఫరెంట్గా ప్లాన్ చేసినాయి. అదంతా చెప్తే సోదా అవుతుంది. కానీ పైన వినాయక చవితికి వీడియో అంటే సిరీస్ మొదలు పెట్టినా అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో నెల అయితే వినాయక చవితి వస్తుంది. సో సంవత్సరం బట్టి ఒక సిరీస్ గిట్ల అయితే మేము ఏం చేస్తాం ఏం బోర్ పోస్తాం. కానీ హ్యాపీ మొత్తానికి అయిపోయింది. కానీ ఇక వీడియోలు ఎట్టున్నా ఈ సిరీస్ని అయితే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కానీ నెక్స్ట్ అయితే ఆ సిరీస్లో అయితే కొంచెం పక్కకెట్టి విడివిడిగా వీడియో తీసుకుంటాం. అది కూడా మీకు తెలిసింది, ఒక 10 వీడియోలు తీసిన తర్వాత అంటే మినిమం అయితే ప్లాన్ చెప్తాం. మినిమం ప్లాన్ చేసిన తర్వాత అప్పుడు సినిమా సుషిల్ ఎంత ప్రాసెస్ ఉంటుంది. దగ్గర పైసలు ఉన్నాయి కానీ బుడ్డ పూలకు ఇష్టం వచ్చినట్టు మూవీ తీసి పుసుకొని ఫెయిల్ అయింది అనుకో ఇజ్జత పోతుంది. అంటే ఫీలింగ్ కాదు, అంటే రాను రాను కాలం మారిన కొద్దీ అంటే అప్డేట్ కావాలి. వీడియో పరంగా కావచ్చు, దేని పరంగా కావచ్చు, కంటెంట్ అయినా స్క్రిప్ట్ అయినా డైలాగ్స్ అయినా సో ఏం తీసుకోవాలి ఏం కాన్సెప్ట్ అని ఇప్పటికి దాదాపు 3 కాన్సెప్ట్లు చేంజ్ చేసినాం. చూద్దాం ఇంకా దానికైతే మన వాళ్ళకి అంటే ఇట్లా పెడదాం ఏదన్నా అంటే ఫోన్ పెట్టేయాలి అంటే ఓటింగ్ పెట్టాలి ఏ కాన్సెప్ట్ కావాలంటారో దాన్ని బట్టి మనం చూజ్ చేసుకుందాం అది అనుకున్నాం. కానీ
మొత్తం గీయాలి ఫుల్ హ్యాపీ ఎందుకంటే విలేజ్ బస్ సిరీస్ అయిపోయింది అంటే జైల్లోకి వెళ్ళి బయట పడ్డట్టు అయింది ఎందుకంటే ఇది ఉండేసరికి ఇంకోటి తీయలేక ఇంకోటి ఆలోచించలేక ఇంకోటి ప్లాన్ చేయలేక సో అట్లా 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 అది అనుభవించిన నాకే తెలుస్తుంది. ఇప్పుడైతే మనం విలేజ్ బాయ్ సిరీస్ తీసినప్పుడు జరిగిన కొన్ని కొన్ని ముచ్చట్లను తీయాలి అంటే వీడియో వీడియో కల్లా సపరేట్గా వీడియో పెట్టాలి అంటే ముచ్చట పెట్టాలి కానీ మేము అట్లా అంటే ఇక కొంచెం సిరీస్ అయినా కొంచెం పాస్ట్ అంటే కొంచెం హ్యాపీ అనిపించలే ఈ సిరీస్ అయినా సో అనిపించే ఒకసారికి తీయలే ప్రతి వీడియోని మేము ముచ్చట తీయలేకపోయాము. ఓ 4-5 తీసిన తర్వాత ఏమో కొంచెం యాక్టివ్ అయింది అని మీకు ఒకటి మారింది ఇవన్నీ మేము చేయబట్టి ఫస్ట్ అనేది ఇగో యాక్టర్లు దొరకంది నువ్వు విలేజ్ బాయ్ సిరీస్ మొదలు పెట్టకు అన్నది ఏ దొరుకుతారు పట్టాన్ని స్టార్ట్ చేసినావు ఈ గిన్నె రోజులకు అయింత అంటే ఇంకా దొరకలే ఇక దొరకక దీన్ని ఇట్లా ఎండ్ చేసారు అవుతుంది చూద్దాం మళ్ళీ పోదాం పని మడికోలే కొండపూర్ సోడా బండి పెట్టచ్చు తుప్పకని రాదా తుప్పకని రాదా మంచిగా ఉందంటే దాని ఒకటి ఇంకొకటి ఇంకొకటి ఇక మా చిన్నప్పుడు ఈ దుకాణాలకు అత్తం అప్పుడు అన్ని ఉండేరా తాగుద్దావు కానీ పైసలు లేవు కానీ పైసలు ఉన్నాయి కానీ తాగేంత లేదు టైం వీళ్ళకు ఉంది టైం వీళ్ళు ఇద్దరు తాగుతాం లేవు ఇగో నువ్వు డైలాగులలో పడతావు కుసోళ్ళ నా చేసు అని అంటా తుడిగో నువ్వు చూస్తానే వీడియో మరి పేరు వచ్చినప్పుడు గుర్తు చేస్తున్నా నీ పేరు పెట్టినావు దాంట్లో అప్పుసోళ్ళ నా చేసి దుకాణంలోకి వెళ్ళా నేను కొట్టానా ఇది మంచి కొడితే నేను షాప్ పెట్టాను మన రాయి మంచి లేదన్నది మరి ఇదో ఏదో కానీ మంచి ఉన్నానని ఇంటికి అడగాలి బ్లాక్ కలర్ అంటే ఎందుకు పట్టు మంచి పెట్టుకున్నాను అదే ఒకటి మంచి చెప్పాడు ఎంత మంచి ఉండే సేమ్ అంటాడు లేదో మీ అందరు ఫ్యాన్ అందరు ఫ్యాన్ ఎక్కువ నువ్వు తెలుసు కదా వీళ్ళు ఎక్కువ తెలియదు కదా తెలుసు మా క్లాస్మేట్ టెన్త్ క్లాస్ ఇంత ముందుకి చూసిన ఇంకో బాబు పాప ఏం పేరు కుక్కురా లేదు మా చెల్లె కొడుకు నువ్వు చూద్దా మరి మా వీడియోలు చూస్తా నా పేరు రాధా నీ గొంతు విన్నట్టు అనిపిస్తుంది కానీ అంటే చూసిన ఇంత ముందు కాదే అర్జెంట్ ఓడి ఉందని అటు పోయినా వచ్చే వరకు ఉంటది కదా నా తెలిసి మా క్లాస్మేట్స్ చూడరా అనుకుంటా నేను ఎందుకంటే ఎవరు రెస్పాన్స్ కాదు ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు అయ్యో మా క్లాస్మేట్ కదా శ్రీ అంటే ఇతని పేరు సురేష్ కదా శ్రీ అయింది అనుకున్నా తర్వాత ఒకసారి చెప్పినా కానీ పరిచయం శ్రీగా అట్లా అప్పుడే ఎంత పెద్దగా అయిపోయింది నువ్వు కాలేదా నువ్వు కాలేదా ఎవరు సైనంత మంది తర్వాత అందరు ఎటువంటి చుట్టాలు వినట్టు వెళ్ళిపోతారు చుట్టాలు వినట్టు వెళ్ళిపోతారు ఫుల్ కళ్ళే వరకే రా క్లాస్మేట్స్ ఒక డిగ్రీ వాళ్ళు ఉన్నారు కానీ అంత కొంతమంది కామెంట్ పెట్టిండు శ్రీ సురేష్ నేను మీ క్లాస్మేట్ అయ్యాను పెట్టిన కానీ పెట్టినా అంటే కనబడతాను ఖచ్చితంగా అయితే మమతా అని తెలిసే కదా ఒకసారి కామెంట్ సురేష్ మీ రోజు మంచిగా పెట్టింది రాదనుకున్నా కానీ సడన్ గా వచ్చినా సడన్ గా మీరు కలిసిరు అసలు రేపు కలిసి కూడా అనుకున్నా ఎప్పుడైనా ఎవరికైనా కలిస్తే అయ్యో మాకు ఎప్పుడు కలుస్తారు మేము కూడా క్లాస్ మీద కదా ఒకసారి పరిచయం చేసుకోవాలి అంటే మీరు కూడా పెద్దగారు కదా అసలు గుర్తుపడతారా మరి కలుస్తారా మాట్లాడతారా మాట్లాడారా ఎందుకు మాట్లాడనా ఎందుకు మాట్లాడదు అంటే కొంతమంది మాట్లాడారు కదా కొంచెం చూసి చూడనట్టు పోతారు అట్లా అనుకున్నా ఇప్పుడు వీడియోలో చూడకుండా మంచిది అవ్వకో అంటే అప్పుడు వర్క్ అప్పుడు ఇప్పుడే రావాను కృష్ణ
మీరు మంచి తయారై ఉన్నారు గ్రీన్ టీ రెడీ చేస్తాను మన వాళ్ళందరికి. ఇయానికి వీళ్ళందరు ఫస్ట్ టైం తాగుడట, అందరు ఫస్ట్ టైం గా. సాత్క నువ్వు కూడా ఫస్ట్ టైం గా. అండ్ ఒక్క బుక్క అయినా కానీ మొత్తం గ్లాస్ లోటెడ్ తాగలే. అప్పాలు వేసుకోండి తాత. ఇవాళ పాలు తెచ్చుకోవాలి ఈ సాయంత్రకు తాతను. రాజ్యవట్టే విలేజ్ బాయ్ అనేది ఎటెట్ అయిపోతాను. మెయిన్ క్యారెక్టర్ అది చెప్తానుకుంటే నెక్స్ట్ నుంచి మెయిన్ అని పెట్టుకోవద్దు, నిజం చెప్పాలండి. కానీ ఈయన రావాలి ఇప్పుడు. నేనే మెయిన్ ఉంటే నేనే చెప్తాను. వీడియో వీడియో కల్ల అందరు కొత్త వాళ్ళని పెట్టుకుందాం. అంటే ఇప్పుడు రాజు మళ్ళీ మధ్యలో ఎప్పుడు వచ్చినా ఇక ఆయన ఇష్టం ఎప్పుడు అన్నారా అని. ఎప్పుడు వచ్చినా అప్పుడు వీడియో రెడీగా ఉంటుంది. అంతేగాని ఈ రాజు ఈ వీడియోకి ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో నువ్వు కంటిన్యూ ఉండాలి అంటే ఈయన ఇటు అత్తనే లేడు. ఇటు ఇట కరీం ఏంటిది మంచిరాలు పోవాలన్నా ఆయన అట్ట వాడిపోతాడు. మంచిరాలు పోవాలన్నా ఆయన అట్ట వాడిపోతాడు. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాడు గ్రీన్ టీ అంటే. ఎట్లా కంట్రోల్ చేస్తాడు? మన బాగా ఎక్సర్సైజ్ చేసి అప్పుడు ఇంత రోజు ఇంత ఆగితే కంట్రోల్ ఉంటుంది అని ఆమెకు ఒక బోన్నాగుతుంది. కానీ అరే నేను కొలెస్ట్రాల్ కంట్రోల్ అయితే నేను ఏంటంటాను అది ఇంకా బాగా మంచిగా ఉంటుందంటే నేను బండం కూడా కొరుకుతాను. రాజు ఇష్టం తయారైతే మన అడ్వెంచర్ తీయాలి. అలా ఐఫోన్ పెట్టాలి తీయ రాజు అని అరే యాక్షన్ ఎంతసేపు గంటే అత్తరా నా టైం మంచిగా నేను తీసుకోపోతా. అమ్ముతారా అన్నయ్య నేను అమ్ముతారా? మీరు అందరు చూస్తారా? మీరు చూస్తారా? నా పేరు చెప్పు. నా పేరే ఎట్లుంటుంది ఒకసారి నేను కూడా తప్ప వేసుకోలేక ఏ ఓ సీన్ మన బాగుంది దర్గుండి నాకు మానవాళ్ళు చూస్తాండి. మరి యాక్టింగ్ అంటే అన్ని కట్టినే ఉంటాయి కాలంలో వర్క్ పడుతుందామంటే ఏది కూడా గోని విగ్గులు కొన్నావు? ఎప్పుడో కొన్నావు, ఇప్పుడు గుండు ఉన్న వాళ్ళే ఆడబుద్ధి అవుతాయి. ఇది పెట్టిన వాళ్ళు చూడు ఇవి ఎంత మంచి ఎంత మంచిగా ఉంది ఎంత మంచిగా ఉంది. కానీ ఊరికి క్యాంప్ కనుగోదు అడగ అనిపించింది అని అటు వెళ్తా మళ్ళీ రిటర్న్ వస్తాడు. కానీ అటు పోయినా రాడేగా నీ సెల్లమే పోసాత్త రైటేనే చూడు అమ్మ కరెక్టేనే మెల్ల మెల్ల నేను చదువుకుంటాను చిన్న పిల్ల
అమ్మంత మంచిదేనా? చాయ్ తాగినావా? మీ ఇంటికాడ షూటింగ్ తీసుకుంటానా? మరి అందుకే నర్సు నర్సు కెమెరా స్టార్ట్ అవుతాను. ఇవి షూటింగ్ పోతానని ఫోన్ ఇప్పుడే తయారవుతాను. ఏం చెప్పాలి అసంతక? ఇది అస్సలు ఈ మైదాకి ఏం మైదాకో అస్సలు అంటుదలేదు. నెల రోజులు ఏమీ చెప్పాలి. టక్ టక్ రెడీ గాను శాంతిక రెడీ అయితే రెడీ అయితే అంటే ఇచ్చా కదా ఫోన్ పెట్టుకుంటానా. మంచిగా ఇప్పుడే పెట్టుకుంది, ఇప్పుడే కడుక్కుంటాను. వాళ్ళ గిట్లే ఉంటాయి రెడీ ఆవిడ, అందుకే వీడియో టక్ అని రా చెప్తావా? నేను చెప్తారా అమ్మ? అందుకే వచ్చిన చుట్టాలు లేరని షాక్ అవుతాను. నిన్ను కూడా పెడతాం టీవీలా. నాకు మాటలు రావుగా మరి, నాకు మాటలు రావుగా మరి. మంచిగా మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారట? మరి ఎత్త బొమ్మంటావా? మేము బొమ్మంట సపరేక. మరి మరి మీరు ఎవరు మాట్లాడతలేరు? చెప్తాం పిల్ల, నువ్వు ఏ భావన చేసుకుంటా? ఈ భావన తిమ్మపూర్ భావన అని అడుగు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. పిల్ల ఏ బావ ఇష్టం ఆ బావ నేనా, ఏ బావ ఇష్టం ఆ బావ నేనా. పిల్ల ఈ భావన చేసుకుంటావా తిమ్మపురం భావన చేసుకుంటావా? దోస్తులని వదలతారు రా. చిన్నపిల్లలు ఒక గ్రూప్ అని చిన్నపిల్లలు రాళ్ళు అయితే సెట్ అవుతారు. ఒక ఫ్రెండ్స్ రాళ్ళు రాట్లా పెద్ద పెళ్ళైన వాళ్ళ పిల్లలకు మీ మమ్మీ అని చూపెట్టచ్చు. పెళ్ళైన రాకుండా పెళ్ళైంది, పెళ్ళైందా అయింది అంట చూసిన గాజు లేకున్నాయి. అమ్మ థ్యాంక్ యూ అమ్మా. బాయ్ బాయ్ అందరికి బాయ్. చదువుకోపోయింది ఇక పోయి చదువుకోపోయింది అయిపోయింది చూడండి.